కొడాలి నాని పరిచయమక్కర్లేని పేరు. వైసీపీ ఫైర్ బ్రాండ్లలో ఆయన ఒకరు. 2004 నుంచి వరుసగా 4 సార్లు గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలతో కలిసి 5 సార్లు పోటీ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఆయన స్టైలే వేరు. ప్రత్యర్థులపై విరుచుకు పడుతూ ఉంటారు, అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. గత 5 సంవత్సరాలుగా చంద్రబాబుతో పాటు లోకేష్లపై ఏ స్థాయిలో వ్యాఖ్యలు చేయాలో అంతలా చేశారు. అధినేత జగన్ పై ఈగ వారనివ్వరు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిచే ఛాన్స్ తక్కువ అన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ తరుణంలో కొడాలి నాని డిప్రెషన్ కు గురైనట్లు తెలుస్తోంది. అందుకే కొంత అనారోగ్యాన్ని మూటకట్టుకున్నారు. పని ఒత్తిడి నుంచి అప్పుడప్పుడు కాస్తంత పక్కకు తప్పుకోవాలి. అందుకు భిన్నంగా పని మాత్రమే చేస్తూ విశ్రాంతి గురించి పట్టించుకోకపోతే అనారోగ్యం పరిణ పడటం ఖాయం. అయితే అలాంటి పరిస్థితే ఎదురైంది మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి. ఎన్నికలు ముగిసిన తర్వాత విహారయాత్రలకు కొందరు, సొంత పనుల మీద మరికొందరు, రాజకీయాలపై కాస్త తక్కువ ఫోకస్ చేసే నేతలకు భిన్నంగా అదే పనిగా పనిచేస్తూ ఉంటారు కొడాలి. తాజాగా తన ఇంట్లో నియోజకవర్గం పరిధిలోని నందివాడ మండల పార్టీ నేతలతో సమావేశమయ్యారు. వారితో మాట్లాడుతున్న సమయంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా సోఫాలో ఒరిగిపోయారు. తీవ్రమైన పని ఒత్తిడి, విశ్రాంతి లేని కారణంగా బీపీ డౌన్ అయి ఉంటుందని భావిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే వైద్యులను పిలిపించారు, ఆసుపత్రికి తరలించారు. కొడాలిని పరీక్షించిన వైద్యులు కాస్త జ్వరం వచ్చి నీరసం కారణంగా అలా జరిగి ఉంటుందని తెలిపారు. తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కొడాలి నాని ఆరోగ్యంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మెసేజ్లు వైరల్ అయ్యాయి. తన ఆరోగ్య పరిస్థితిపై అపోహలు తలెత్తకుండా ఉండేందుకు కొడాలి నాని స్వయంగా వీడియో విడుదల చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎలాంటి ఆందోళన అక్కర్లేదంటూ ఆయన విడుదల చేసిన వీడియోతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.